సో మా సైంటిస్ట్ కూడా చాలా కష్టపడి కేవలం ఫుడ్లో మాత్రమే ఇన్ని న్యూట్రియన్స్ ఉంటాయి. పొటాషియం కానీ ఏదైనా ఒక రోజులో పిల్లవాడి దగ్గర కానీ చేయడానికి కానీ ఉపయోగపడే న్యూట్రియన్స్ అన్నీ ఉన్నాయి. అలా మన శిథి కలుగుతుంది కాబట్టి ప్రభుత్వం కూడా ఒక గుడ్ కూడా జరుగుతుంది. సో నిజంగా నేను గుడ్డు తినకూడదు అనుకుంటే దానికి ప్రత్యామ్నాయంగా ఎటువంటి ఆహారాలు ఒక్కసారి కోడి గుడికి ప్రత్యామ్నాయంగా కోడి గుడిలో ఉన్నటువంటి ఖనిజాలు అలాగే పెరుగు పాల ఉత్పత్తులు మీకు డౌట్ వస్తుంది. పాల ఉత్పత్తులు కూడా మరి జంతువులే కదా, పాల ఉత్పత్తి జంతువులేగా. అయితే పాల ఉత్పత్తులు మీకు పాల కళలో వస్తుంది. దూడకి ఆవు పాలు తాగుతుంట, తాగిన తర్వాత కడుపుట తాగి గుర్తిస్తుంది. ఆవు కూడా గుణమైందంటే చర్మాలు అట్లా అంట అంటే సఖీ ప్రారంభించాక అది కంట్రోల్ చేసుకోలేదు జంతువు కదా, గుర్తిస్తున్నాడు పాలు కూడా. ఆ పాలు ఆవు ఏం చేస్తుందంటే కృష్ణుడు తపస్సు చేస్తుంటే కృష్ణుడు పుట్ట మీదకి వెళ్ళి అప్పుడు పాలు వదిలేస్తున్నాడు. అంటే దీని అర్థార్థం ఏంటి, ఆవుల నుంచి పాలు తీసేటప్పుడు కూడా ముందు దూడకి పట్టిన నుండి పాలు పట్టేవాలి. దూడ కడుపు నిండిన తర్వాత దూడ వదిలేస్తా సఖీ వదిలిన తర్వాత పాలు ఆమె వస్తూనే ఉంటాయి, సరిస్తూనే ఉంటాయి. ఆ పాలను కూడా తీసుకోవచ్చు. మీకు తెలుసో లేదో వాళ్ళు ఇచ్చిన పుస్తకాలు ఉంటుంది, నేను ఈ పుస్తకం ఈ పుస్తకం ఉంది. మేము బిడ్డ పుట్టిన పది ఆవు దూడ జన్మించిన పది రోజుల్లో వచ్చే పాల్ని మీరు తాగుతారు. జున్ను జున్ను పాలు అని పండుగ తాగుతారు. ఆ జున్ను ఎవరు తాగడానికి రాకుంది, ఆ దూడ తాగడానికి వస్తుంది. ఇప్పుడు తల్లిపాలు అనుకోండి, ఆ బిడ్డ తాగా ఎవరికి పాలు వస్తారు, ఎక్కువ తాగుతారు తల్లి. ఆవు ఆవు జున్ను పాలు మొదట 5 రోజులు 6 రోజులు సరిస్తుంది. దాని రక్త మాంసాల మొత్తం చక్రిస్తుంది. దానికి ఏం చేస్తున్నారు, ఇంజక్షన్ కొడుతున్నారు. జరుగుతుంది మీకు తెలిస్తే అర్థం అవుతుంది, దూడకోమో ఇంజక్షన్ ఇస్తున్నారు. ఆ పాలు తీసుకొచ్చి మనం తాగుతున్నాం. ఏ మనం కొడుకోవచ్చు ఇంజక్షన్లు దూడకోమో ఇంజక్షన్లు కూడా. విత్తనాలు మొలకలు పెసలు విత్తనం వచ్చేటువంటి పెసలు నేను చూసారా, ప్రతి ఒక్కటి కూడా అంత శక్తి గుడ్డులో ఉపశక్తిస్తుంది. గుడ్డు ఏంటి చెప్పండి, గుడ్డు ఒక విధంగా అప్పుడే వికసిస్తున్నటువంటి ఎనర్జీ అవునా కదా. ఇప్పుడు విత్తనాలకి మీరు మొదట వచ్చే విత్తనాలన్నీ కూడా ఈక్వల్ టు గుడ్డు. ఎందుకని అది అప్పుడే వికసిస్తున్న విత్తనాలు. మీరు ఒక వృక్షం నిలబడిందంటే దాని కారణము అక్కడ ఉన్న వేరు వేరు భావంలో నిలబడుతుంది, ఆ వేరే మనం తెచ్చు. ఇప్పుడు మొదట మీరు నానబెట్టారు పెసలు తెల్లారి 2 రోజులు నానబెట్టాలి, 2 రోజుల వేరు వస్తుంది దానికి. ఆ వేరు మహావృక్షానికి వచ్చింది ఆల్చందరు పెసలు శనగలు గోధుమ వేరు కూడా గోధుమ వేరు నారా గోధుమ నారా అది కానీ తింటే శుభ చనిపోవచ్చు. గోధుమ యొక్క నార వచ్చేటంటే వేరు వచ్చేది కాబట్టి ఆ వేరు తింటే కనుక శుభదే. నువ్వు ఇందులో ఏం చెప్పండి, పచ్చ సొర పచ్చ సొర ఏం చేస్తుంది ఎనర్జీ ఇస్తా లాస్. ఇది ఓపెన్ డాక్టర్ ఏమన్నారు పచ్చ సొర పడినైనా తీసేసి తినట్టు. ఇక ముందు వైట్ ఒకటి అందులో ఉంది, వైట్ లో వచ్చే కొద్ది పాడి కంటెంట్స్ కి నువ్వు ఎంత లాస్ చేస్తావు చెప్పండి. ప్రచారమే ఈ మాంసాహారంలో మాక్సిమం మినరల్స్ అవేది లేవట, మొత్తం అన్ని మాంసాహారంలో కూడా మొత్తం అన్ని మాంసాలు ఉన్నాయి. ఇన్ని కలిపినా కూడా మీకు సోయాబీన్ చిక్కుడు వచ్చేస్తుంది. మొత్తం కేవలం టేస్ట్ కోసం కూడా మాంసాలు ఉంటుంది. ఇవన్నీ సంజయలే మాంసాహారం ద్వారా వచ్చేటువంటి ఓన్లీ మినరల్స్ కార్బోహైడ్రేట్స్ ఎస్ కార్బోహైడ్రేట్స్ ఒక పదం ఉంది ప్రోటీన్స్ గ్యాస్ ఎవరిని అనిపించింది శివరాత్రి సోయాబీన్స్ ద్వారా పెరుగు పెరుగు గట్టి మంచి పెరుగు లేకపోతే ఉన్న పెరుగు ఉంటే చక్క వస్తుంది. పెరుగు బెల్లం కలుపుకొని కానీ మలబెల్లం కలుపుకొని కానీ తినాలి. అదొక్క సోయాబీన్స్ చిక్కుళ్ళు మొలకలు ఇవన్నీ పాల ఉత్పత్తుల ద్వారా అలాగే గుడ్డు ద్వారా వచ్చే ప్రత్యామ్నాయాలే.
ఇంకా